సార్ నేను ట్వంటీ ఫోర్ ట్వంటీ నైన్ తారీఖు ఓకే వచ్చాను మీరు రాసిన మందులు వాడినా నాకు చాలా టైట్గా ఓకే పొట్టలో గ్యాస్ లాగా ఉంది సో కొంతమందికి ఏ మందులు అయినా కూడా కొంతమందికి గ్యాస్ ప్రాబ్లం రావచ్చు అండి ఈవెన్ కొంతమందికి పారాసిటమాల్ తీసుకున్న గ్యాస్ లాగా ఉంది కాబట్టి ఒక మూడు రోజులు ఆపేసి పాన్ టాప్ ఫార్టీ అంటే ప్యాన్ టాప్ ప్యాన్ ప్యాన్ ఫార్టీ ఇట్లా చాలా చాలా కంపెనీస్ ఉంటాయి ఒక మూడు రోజులు ఒక ఐదు రోజుల పాటు ప్యాన్ ఫార్టీ ట్యాబ్లెట్ పరగడుపునే ఏమి తినకుండానే వేసుకోండి ఈ గ్యాస్ ప్రాబ్లం తగ్గుతుంది తర్వాత ఈ టాబ్లెట్స్ మళ్ళీ అది ప్యాన్ వాడుతూనే ఇవి స్టార్ట్ చేయండి జనరల్గా గ్యాస్ ప్రాబ్లం కంట్రోల్ అవుతుంది తర్వాత ఇంకో ఈ సీతారాం డాక్టర్ సీతారాం వీడియో గురించి ఇలానే తెలుగులో చెప్పండి లేకుంటే చాలా విషయాలు మాకు తెలియలేదు వీలైనంత వరకు తెలుగులోనే చేస్తామండి తర్వాత హాయ్ సార్ గుడ్ ఈవినింగ్ సార్ మీ సతీష్ కుమార్ ఫ్రమ్ మెథక్ హలో సతీష్ గారు హలో యూ తర్వాత ఇంకొకరు ఏంటంటే ప్లీజ్ ఉర్దూ ఆర్ ఇంగ్లీష్ ఐ థింక్ మీరు వీ హ్యావ్ వన్ మోర్ ఛానల్ మాకు ఒక ఇంకొక ఛానల్ ఉంది ఇది ఆండ్రో కేర్ ఆండ్రాలజీ క్లినిక్ అయితే అది ఆండ్రో కేర్ ఆండ్రాలజీ ఇన్స్టిట్యూట్ అని ఉంటుంది అది ఇంగ్లీష్ ఛానల్ సో దాంట్లో ఓన్లీ ఇంగ్లీష్ వీడియోస్ ఉంటాయి సో వీలైతే అంటే ఇక్కడ ఏవైతే ఉన్నాయో వీళ్ళు అవన్నీ వీడియోస్ ఇంగ్లీష్లో ఉంటాయి ఓన్లీ థింగ్ ఏంటంటే ఛానల్ పేరు ఆండ్రోకేర్ ఆండ్రాలజీ క్లినిక్ అండ్ ఆండ్రోకేర్ ఆండ్రాలజీ ఇన్స్టిట్యూట్ రెండే డిఫరెన్స్ ఆ లాస్ట్ వర్డ్ డిఫరెన్స్ ఉంటుంది సో అవన్నీ ఇంగ్లీష్లో చూడండి సో టెడలాఫిల్ వేర్ ఈజ్ ఇట్ అవైలబుల్ సార్ అన్నారు ఏ మెడికల్ షాప్లో అయినా ఉంటుందండి కాకపోతే ఏంటంటే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా అమ్మరు కాబట్టి లోకల్ డాక్టర్ని కలిసి ప్రిస్క్రిప్షన్ తీసుకొని మెడికల్ షాప్కి వెళ్ళి కొనుక్కోవచ్చు సార్ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్కి ఫినైల్ ఇంప్లాంట్ చేస్తే టైం డిలే అవుతుందా లేకపోతే ప్రీ ఎజాక్యులేషన్ అయినా కూడా పార్ట్నర్ని సాటిస్ఫై చేయడం కోసమే సర్జరీనా ప్రీ మన ఫినైల్ ఇంప్లాంట్ అయిన తర్వాత కూడా టైం డిలే అనేది ఉండదండి ఎజాక్యులేషన్ అయ్యేది తొందరగానే అయిపోతుంది కానీ అలాగే ఎరక్షన్ అలాగే ఉంటుంది కాబట్టి ఎక్కువసేపు చేయొచ్చు కాబట్టి పార్ట్నర్ని సాటిస్ఫై చేయొచ్చు రెండోది కొంతమంది పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ రిలేటెడ్ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ ఉంటుంది అంటే ఎరక్షన్ ఎక్కడ తగ్గిపోతుందో అన్న ఫియర్తోనే వాళ్ళకి ప్రీమిచ్యూర్ రిజాకులేషన్ అయిపోతుంది అంటే ఆ ఎలక్షన్ నేను చేయగలను లేదో ఒకవేళ చేసిన తొందరగా ఫెయిల్ అవుతానేమో అన్న ఫియర్లో కొంతమంది చేస్తుంటారు కేవలం ఆ ప్రాబ్లం వల్ల ప్రీమిచ్యూర్ రిజాక్యులేషన్ ఉంటే పినైల్ ఇంప్లాంట్ తర్వాత అసలు ఆ ఫియరే ఉండదు కదా అండ్ ఇంకొకటి ఏంటంటే పినైల్ ఇంప్లాంట్ తర్వాత స్లోగా మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది నేను ఎవరినైనా సాటిస్ఫై చేయగలను ఎలాంటి సిచ్యువేషన్లో అయినా నేను సెక్స్ చేయగలను అన్న కాన్ఫిడెన్స్ ఆటోమేటిక్గా బిల్డప్ అయిపోతుంది కాబట్టి ఆ కాన్ఫిడెన్స్ వల్ల కూడా చాలామందికి ప్రీమియర్ జాక్యులేషన్ జరుగుతుంది అది మా చాలామంది మా పేషెంట్స్లో చూసాం సో కాకపోతే ఒకవేళ ప్రాస్టటైటిస్ రిలేటెడ్ ప్రీమియన్చు జాక్యులేషన్ కానీ సెమినల్ వెస్కులైటిస్ రిలేటెడ్ ప్రీమిన్చు జాక్యులేషన్ కానీ ఉంటే అవి అయినా కూడా అట్లాగే మనకు ఇది అవుతుంది సో కాకపోతే ఏంటంటే మనం ప్రీనల్ ఇంప్లాంట్ చేసేటప్పుడే సెలెక్టివ్ డర్వ్ డీనర్వేషన్ సర్జరీ చేయొచ్చు కానీ ఇంప్ అంటే ఇన్ఫెక్షన్ రేట్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి రెండు ఎప్పుడు కూడా పినైల్ ఇంప్లాంట్తో ఎప్పుడు రెండు సర్జరీస్ని కలపం పినైల్ ఇంప్లాంట్ సపరేట్గా చేయాలి ఈవెన్ సర్కమ్సిషన్ ప్రాబ్లం ఉన్నా కూడా అంటే ఫైమోసిస్ ప్రాబ్లం ఉన్నా కూడా ముందు మనం ఎప్పుడైనా సరే ఈ సర్కమ్సిషన్ సర్జరీ చేసి తర్వాత చేస్తాం కానీ జనరల్గా రెండు కలపకూడదు ఈవెన్ ప్లాస్టిక్ చేయాల్సి వచ్చినా కూడా మాకు చాలా భయంగా ఉంటుంది అందుకు ఎందుకు డిస్టర్బ్ చేయడమనేది అనేది సో వీలైనంత వరకు ఫీనైల్ ఇంప్లాంట్ సర్జరీతో వేరేవి చేయం ఇంటకోస్ ఎనజాక్యులేషన్ ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ హై క్యా ఓకే సో ఇంటర్కోర్స్ ఎనజాక్యులేషన్ అనేది డిఫరెంట్ ప్రాబ్లం అది కొన్నిసార్లు సైకలాజికల్గా ఉండొచ్చు లేదా పెనిస్ మీద ఉన్న స్కిన్ ఫోర్ స్కిన్ టైట్గా ఉండడం వల్ల కానీ టైట్ ఫైమోసిస్ ఉండడం వల్ల కానీ ఇన్ఫెక్షన్స్ ఉండడం వల్ల కూడా ఆర్ సైకలాజికల్గా పార్న్ అడిక్షన్స్కి అలవాటు అయిన వాళ్ళకు కూడా ఇది ఉంటుంది అంటే మ్యాస్ట్రుబేషన్ అడిక్స్ కూడా ఇది కామన్గా ఉంటుంది బట్ ట్రీట్మెంట్ చాలా వరకు చేయొచ్చు డోంట్ వరీ సార్ మీరు ఎక్కడ ఉంటారు మా సెంటర్ హైదరాబాద్లో ఉంటుందండి ఆండ్రోకేర్ ఆండ్రాలజీ క్లినిక్ తర్వాత సార్ ప్లీజ్ మీక్ వీడియో ఆన్ ఆర్టీరియల్ స్విఫ్ట్నెస్ ఆల్రెడీ చేసేసాను చాలామంది దీనికోసం వెయిట్ చేస్తున్నారు ఈ ఆర్టీరియల్ స్విఫ్నెస్కి సంబంధించిన వీటో డీటెయిల్ వీడియో చేశాను వన్ ఆర్ టూ డేస్లో ఆల్రెడీ ఈ వీడియో వచ్చే లోపల అది వచ్చేసే ఉండొచ్చు ఓసారి చూసుకోండి సో డాక్టర్ని సంప్రదించకుండా టెడలాఫిల్ని యూజ్ చేయలేమా సార్ ఇప్పుడు ఈ టెడలాఫిల్ అనే దాన్ని స్కెడ్యూల్ హెచ్ డ్రగ్ అని అంటారు అంటే దాన్ని ప్రిస్క్రిప్షన్ లేకుండా అమ్మకూడదు గవర్నమెంట్ రూల్స్ ప్రకారం అందుకని ప్రిస్క్రిప్షన్ లేకుండా మెడికల్ షాప్ వాళ్ళు కూడా అది ఇవ్వడం అలాంటి డ్రగ్స్ని ఇవ్వకూడదు అందుకని డాక్టర్ని సంప్రదిస్తే వాళ్ళు ప్రిస్క్రిప్షన్ ఇస్తారు దాన్ని బట్టి వాడచ్చు జనరల్గా సె టెడలాఫిల్ అనేది లోడోస్ టెడలాఫిల్ అనేది చాలా సేఫ్ డ్రగ్ సో వాడచ్చు బట్ లోకల్ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ప్రిస్క్రిప్షన్ తీసుకుని వాడండి ఓకే తర్వాత సార్ నేను పిఈ ప్రాబ్లమ్కి ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను పిఎంఈ ట్యాబ్ టోటల్ పిఎంఈ కూడా తీసుకుంటున్నాను నేను సెక్షువల్గా యాక్టివ్గా లేను సెక్షువల్గా యాక్టివ్గా లేకున్నా మెడిసిన్ యూస్ చేయొచ్చా అంటే చేయొచ్చు ఎందుకంటే ప్రీమచ్యూర్ ఇజాక్యులేషన్ ప్రాబ్లము మనం ట్రీట్ అవ్వడానికి రెండు నుంచి మూడు నెలలు టైం పడుతుంది సో కాకపోతే ఏంటంటే మీరు సెక్షువల్గా యాక్టివ్గా లేకున్నా కూడా ఈ మెడిసిన్స్ వాడుతున్నప్పుడు అప్పుడప్పుడు మ్యాస్ట్రుబేట్ చేసి చూసుకున్న మీకు టైమింగ్ ఇంక్రీజ్ అయిందా లేదా తెలుస్తుంది కదా సో అప్పుడు కాన్ఫిడెన్స్ వస్తుంది మ్యాస్ట్రుబేషన్లోనే కొంచెం టైమింగ్ పెరిగింది అనుకోండి న్యాచురల్గానే మీకు టైమింగ్ ఓకే మనకు ఇంటర్కోస్లో కూడా ఎక్కువ పెరిగింది అనుకోవచ్చు సో పార్ట్నర్ లేకున్నా సెక్షువల్గా యాక్టివ్గా లేకున్నా కూడా పిఎంఈ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు తర్వాత సార్ ఐఎమ్ యూజింగ్ ల్యూబిక్ జెల్ లిడనేర్ స్ప్రే వైల్ ఇంటర్కోస్ దస్ డిస్ ఎఫెక్ట్ స్పెర్మ్ ఆఫ్టర్ రిలీజ్ విఆర్ ప్లానింగ్ ఫర్ బేబీ లిడనేర్ స్ప్రే అనేది అయితే వాడకూడదు ఆ స్ప్రే వల్ల ఏమవుతుందంటే కొంచెం స్ట్రాంగ్ యాంటీ అనస్థిక్ ఉంటుంది కాబట్టి ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేసే వాళ్ళు లిడనైర్ స్ప్రే వాడినా కూడా ఒక హాఫ్ అన్ అవర్ ముందు వాడి వెంటనే ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత వాష్ చేసి తీసుకోండి సోప్తో అప్పుడు దాని ఎఫెక్ట్ ఉండదు సో అట్లా ప్రాబ్లం లేదు కానీ అది స్ప్రే వాడిన తర్వాత డైరెక్ట్గా వాష్ చేయకుండా ఇంటర్కోస్ట్లో పార్టిసిపేట్ చేస్తే స్పెర్మ్ మీద ఎఫెక్ట్ ఉంటుంది లూబిక్ జెల్ అనేది వాటర్ బేస్డ్ లూబ్రిక్ అండ్ ఇట్స్ సేఫ్ ఏం ప్రాబ్లం ఏం లేదు తర్వాత సార్ ఐమ్ సంపత్ ఫ్రమ్ జనగాం ఈడీకి షాక్వే థెరపీ ఇస్తే లైఫ్ లాంగ్ ఎందుకు పని చేయదు ఒకవేళ ఆల్కహాల్ అండ్ గుడ్ డైట్ మెయింటైన్ చేస్తే పర్మనెంట్ సొల్యూషన్ లేదా షాక్వేవ్ థెరపీతో సి షాక్ షాక్వే థెరపీ అనేది ఇప్పుడు డ్యామేజ్ అయిన బ్లడ్ వెజల్స్ని నార్మల్ అయ్యేట్లు చేస్తుంది కానీ అసలు ఇప్పుడు బ్లడ్ వెజల్స్ ఎందుకు డ్యామేజ్ అయ్యాయి అది ముఖ్యం ఇప్పుడు ప్రతి ఒక్కరికి బ్లడ్ వెజల్స్ డ్యామేజ్ అయ్యాయంటే అంటే ఏదో కాజ్ ఉంటుంది కదా కొంతమంది జెంతిక్గానే పుట్టుకుతోనే బ్లడ్ వెజల్స్ వీక్గా ఉంటాయి కొంతమందికి డయాబెటీస్ హైపర్ టెన్షన్ మనం తినే జంక్ ఫుడ్ వల్ల కానీ స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కానీ హై కొలెస్ట్రాల్ వల్ల కానీ లాంగ్ టర్మ్ వైటమిన్ డీ డెఫిషియన్సీ ట్వెల్వ్ డెఫిషియన్సీ ఇవన్నీ రీజన్స్ అనమాట అంటే ఈ పెనిస్లో బ్లడ్ వెజల్స్ డ్యామేజ్ అవ్వడానికి సో అవన్నీ మెయింటైన్ చేస్తే సి వాళ్ళు కంపెనీ వాళ్ళు వాళ్ళ రీసెర్చ్ ప్రకారం త్రీ టు ఫైవ్ ఇయర్స్ అంటారు కొంతమంది హెల్తీ ఇండివిజువల్స్కి మోర్ దెన్ ఫైవ్ ఇయర్స్ అంటారు వాళ్ళు చెప్పడం వల్ల చెప్తారు సో అన్నీ మెయింటైన్ చేసుకుంటే ఇంకా ఎక్కువ రోజులు కూడా పనిచేస్తుందేమో సో కాకపోతే ఏంటంటే మనం అలా చేసుకో అలా చేయడం అనేది మన కోసమే కదా సో లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్ అనేది ఎక్కడా ఉండదు అంటే వాళ్ళు కూడా అంత గ్యారంటీ ఇవ్వలేరు కంపెనీ వాళ్ళు కూడా సో వాళ్ళు చేసిన రీసెర్చ్ వరకు అన్ని ఇయర్స్ అసలు ఇప్పుడున్న జనరేషన్ అంటే ఇప్పుడు అసలు లైఫ్ లాంగ్ మెడిసిన్స్ వాడుతూ ఉండడం కన్నా ఒక త్రీ టు ఫైవ్ ఇయర్స్ మీకు త్రీ ఇయర్సే పని చేసింది అనుకుందాం త్రీ ఇయర్స్ అసలు మందులు వాడకుండా హ్యాపీగా ఇంటర్కోర్స్ చేయగలిగితే అదే చాలా ఎక్కువ కదా ఏమవుతుంది అంత అవసరమైతే మళ్ళీ చేయించుకుంటారు